उचित निरंतर विद्युत राष्ट्र ప్రభుత్వం నిర్వాకం వల్ల రైతులు వరిగోస పడుతున్నారని సందర్భంగా పేర్కొంటూ వెంటనే నిరంతర నాణ్యమైన విద్యుత్తును అందించాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 12 గంటలు కూడా కరెంట్ను సరఫరా చేయడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కరెంటు కోతలకు నిరసనగా సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సెస్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతూ రైతులు గోసపడుతున్నారని ఇప్పటికైనా 2 గంటల కరెంటు ఇవ్వాలని లేనట్లయితే ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామని సందర్భంగా వారు హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డితో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిదా శ్రీనివాస్, పలు మండల చిన్న కాంగ్రెస్ నేతలు, అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య వరి నాట్లు వేసిండ్రు, వైరు పైరు ఎదుగుదల సమయంలో 24 గంటలు కరెంట్ ఇస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోయి కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియలేదు రైతులకు, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో అన్నాడు కేసీఆర్ గారు రాత్రి పూట రైతు కరెంటు లేకుండా పగటి పూటనే నేను కరెంట్ ఇస్తానడు, రాత్రి పూట తేళ్లు పాములు కొట్టి రైతులు చనిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నేను 24 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి కేసీఆర్ సర్కార్ ఈనాడు కరెంటు కోతలు అప్రకటితంగా విధించడం వల్ల రైతు నష్టపోతున్నాడు, రైతు అన్నమో రామచంద్ర అంటున్నాడు. అయినా ఈ కేసీఆర్ సర్కార్ పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీని పెట్టి భారతదేశం మొత్తం 24 గంటలు కరెంటిస్తాను గొప్పలు చెప్తున్నాడు. తెలంగాణలో కరెంటు లేదు కానీ 24 గంటలు కరెంట్ ఇస్తాను, ఎందుకనో సామెత ఉంది. కన్న తల్లికి అన్నం పెట్టలేనాడు పినతల్లికి బంగారు గాలు చేపిస్తానట్టుగా ఈ కేసీఆర్ సర్కార్ తీరుంది. ఇక్కడ తెలంగాణలో కరెంటు కోతలున్నాయి, రైతులు పడుతున్న ఇబ్బందులు. అన్నమో రామచంద్ర అంటూ రైతు ఏం తెలిసిన విషయం, రైతు ఏడిసిన రాజ్యం ఈరోజు నడవదన్న మాట ఈ కేసీఆర్ సర్కార్ గుర్తించుకోవాలంటున్నాం. రైతులు 6 కాలం కష్టపడి రాత్రి పగలు కష్టపడి పండించిన పంటలు కొనుమంటే కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసిన తర్వాత నువ్వు కొనుమంటే నువ్వు కొనని రాష్ట్రంలో అధికారులు ఉండడమో, ఢిల్లీలో డ్రామా ధర్నా, ఢిల్లీలో రాజ్యం వెళ్ళటాలు, హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి డ్రామాల ధర్నా లాంటినటువంటి ఈ 2 ప్రభుత్వాలు కూడా తగిన బుద్ధి చెప్పడానికే ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లా రైతాంగానికి బాసడగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా ఈరోజు
కరెంటు కోతలను వెంటనే ఎత్తివేయాలి. నిరంతరం 24 గంటల కరెంటును రైతాంగానికి అందించి ఎదుగుతున్న వరి పంటను కాపాడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంకా చాలా మంది పెద్దలు ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపటి నుంచి ఇక కరెంటు కోతలు ఆపకపోతే మరో కార్యాచరణ రూపొందించుకుంటాం. సెస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాకు సందర్భంగా ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. మీ తీరు మార్చుకోమని చెప్పండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరొక మాట చెప్తున్నాం. తెలంగాణ మొత్తంలో ఏసీడీ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అదనపు వినియోగము బిల్లును సంవత్సరంలో 24,000 కరెంట్ బిల్లు వస్తే 2 మాసాలకు ఇంచుమించు 4,000 అదనంగా కట్టించుకుంటున్నారు. సెస్ పరిధిలో మేము ఇంకో డిమాండ్ చేస్తా ఉన్నాం. సెస్ పాలకవర్గం వచ్చే సమావేశంలో సెస్ పరిధిలో ఏసీడీ ఛార్జీలు మీ విధించబోమని చెప్పని ఈరోజు గృహ అవసరాల కోసం ఉన్నటువంటి వారికి అనుగా ఒక తీర్మానం చేయాలని చెప్పినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ డిమాండ్ చేస్తూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల కండగా రైతుల కండగా పేద బడుగు బలినుల ప్రజల కండగా నిలబడుతుందని చెప్పిన మాట. ఈరోజు కరెంటు కోతలతో పండించిన తర్వాత పండించిన పంటలు కూడా కొనుగోలు చేయాలని ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ఈ 23లోనే గట్టె దించడానికి రైతు వర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రాబో రోజుల్లో కూడా రైతాంగానికి ఏదైనా ఇబ్బంది అయినా ప్రజలకు ఏమి ఇబ్బంది అయినా పిలుపు ఇవ్వగానే ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరందరూ కూడా తరలి రావాల్సిందిగా పేరు పేరున ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను. జై కాంగ్రెస్.